ऋषि కాలేజీ బాధ్యతలు జగతి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఎక్కడ చూసినా వసదార జ్ఞాపకాలే కనపడుతూ ఉంటాయి రిషికి నిరంతరం వసదారు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలాగే కాలేజీలో లెక్చరర్స్ కూడా ఏంటి రిషి సార్ ఎలా మారిపోయారో అసలు ఏం జరిగింది అని చెప్పి అందరూ కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటారు నేను ఇక్కడే ఉంటే నా కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు ఇప్పుడు నేను నా బాధ్యత నేను నిర్వర్తించలేను అని చెప్పి ఇక రిషి జగతితో మేడం ఆ లెక్చరర్స్ అందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారో మీరు ఉన్నారు కదా వాళ్ళ అన్నది కరెక్ట్ మా కాలేజీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు మేడం అందుకే నా బాధ్యతలు మీకు అప్పగిద్దామని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఎండి పోస్టుల్ని తీసుకోవాలి అని చెప్పి ఇక రిషి అయితే జగతి చేతులు పట్టుకుని ప్రతిమలాడుతూ ఉంటాడు ఇక జగతి అయితే అదేంటి రిషి అంత పెద్ద బాధ్యతల్ని నేను మొయ్యలేను అని చెప్పి జగతి అంటే అదేంటి మేడం టోటల్ మిషన్ ఎడ్యుకేషన్ మీరు నడిపిస్తున్నారు అలాంటిది ఇది కూడా మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది మేడం డాడీ మీరైనా చెప్పండి నేను ఉండలేను డాడీ ఇక్కడ దూరంగా వెళ్ళిపోతాను కొన్ని రోజులు వసదార జ్ఞాపకాలు ఎక్కడైతే నాకు కనపడవో అక్కడికి నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పి ఇక రిషి అయితే జగతి చేతును పట్టుకుని ప్రతిమలాడుతూ ఉంటాడు ఇక మహేంద్ర కూడా జగతి ఒప్పుకో చూస్తున్నావు కదా రిషి పరిస్థితి ఎలా ఉందో ఒప్పుకో జగతి తప్పదు అని చెప్పి మహేంద్ర అనటంతో సరే రిషి కాకపోతే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని చెప్పి జగతి అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంటిమేషన్ ఇస్తాం మేడం మీరేమి భయపడకండి చెప్పాను కదా వసదార జ్ఞాపకాలు ఎక్కడైతే నాకు కనపడో అక్కడికి వెళ్ళిపోతాను కొన్ని రోజుల పాటు మరలా నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ఇక రిషి అయితే జగతికి ఎండి బాధ్యతలను అప్పగించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదిలా ఉండగా వసుధార అప్పుడే కాలేజీ దగ్గరికి వస్తూ ఉంటుంది కారులో వెళ్తున్న రిషిని చూసి రిషి సార్ రిషి సార్ అని చెప్పి వసుదారా పిలుస్తూ ఉంటే ఇక రిషి మాత్రం వసదార అని గమనించాడు చాలా బాధగా రిషి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇదేంటి రిషి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వసదార లోపలికైతే వెళ్తూ ఉంటుంది రిషి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో నేను వెళ్తాను జగతి అని చెప్పి మహేంద్ర కూడా రిషి వెంట వేరే కారులో వెళ్తూ ఉంటాడు ఇక వసదార లోపలికైతే వెళ్ళి చూసేసరికి జగతి రిషి సీట్లో కూర్చొని కనపడుతుంది ఇదేంటి జగతి మేడం రిషి సారు సీట్లో కూర్చున్నారేంటి ఏం జరిగింది అని చెప్పి ఇక వసదార క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఇక జగతి అయితే వసదారని చూసి దిగ్గును లేచి నించుంటుంది ఏంటి వస్సు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి జగతి అడిగితే అదేంటి మేడం మీరేంటి రిషి సార్ సీట్లో కూర్చున్నారేంటి ఏం జరిగింది అని చెప్పి వసదార చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందో నీకు తెలియదా ఇదంతా నీ కారణంగా కాదా నిరంతరం నీ జ్ఞాపకాలతో రిషి పిచ్చివాడైపోతున్నాడు అసలు ఏం చేస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా ఏం అర్థం కావటం లేదు అందుకే తన బా బాధ్యతను తను నిర్వర్తించలేక తన ఎండీ పోస్ట్ని నాకు అప్పగించేసి ఇప్పుడే వెళ్ళిపోయాడు నా రిషి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో పాపం రిషిని చూస్తుంటే ఎంత బాధేస్తుందో తెలుసా ఇదంతా నీ కారణంగానే అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని చెప్పి జగతి అంటే అదేంటి మేడం అలా మాట్లాడతారని చెప్పి వసదార జరిగింది చెప్పబోతూ ఉంటే నువ్వేం వస్తు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక జగతి అయితే వసదార తిడుతూ ఉంటుంది